హలో వెల్కమ్ అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ వెంకీ ధనుష్ హీరోయిన్ డైరెక్టర్ గా చేసిన రాయన్ ఫిల్మ్ తన ఫిఫ్టీత్ మూవీ కావడంతో అటు తమిళనాడు ఇటు తెలుగు స్టేట్స్ లో కూడా మంచి రిలీజ్ డే టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్ మెజారిటీ ఆఫ్ ఆరియన్ సినిమాపై ఇచ్చే కంప్లైంట్ వచ్చేసి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కాస్త కేర్ చేసి తీసుకుని యున స్టాక్ సొంతం చేసుకునేది ఈ ఫిల్మ్ బట్ ధనుష్ టేకింగ్ కి కొన్ని ఎలివేషన్ సీన్స్ కి అండ్ ఆ ఇంటర్వెల్ కి మంచి ప్లస్ రావడంతో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్ అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తమిళనాడులో ధనుష్ కంటే కూడా మన తెలుగు హీరోయిన్ సందీప్ కిషన్ కి ప్లస్ రావడం క్లోజ్ లోగా తమిళ ఆడియన్స్ కి దగ్గర అవుతున్నాడు సందీప్ కిషన్ ఇక డేవన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసింది ఫిల్మ్ అటు తమిళనాడు అండ్ ఇటు తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా సాలిడ్ నెంబర్ తో ఓపెన్ అయింది రాయన్ ఫిల్మ్ అండ్ ధనుష్ కెరీర్ లో నెంబర్ వన్ ఓపెనర్ గా కూడా నిలిచింది సో లేట్ చేయకుండా రాయన్ డేవన్ వరల్డ్ వైడ్ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఆల్రెడీ మూవీ రవిని అప్లోడ్ చేశాం మిస్ వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వీడియో కింద చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ వీడియో నిజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతుంది చేయకూడదు తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డేవని మూవీ నైజం లో కలెక్ట్ చేసిన షేర్ డెబ్బై లక్షలు విచ్ వాజ్ ఏ గుడ్ వన్ ఇదే నెంబర్స్ ని వీకెండ్ అంతా కంటిన్యూ చేసిందంటే మాత్రం చాలా మొత్తాన్ని వీకెండ్ లోనే రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది ఇక సీడీ లో పదిహేను లక్షల షేర్ తో పర్వాలేదనిపించగా ఉత్తరాంధ్రలో పదహారు లక్షలు ఈస్ట్ లో తొమ్మిది లక్షలు వెస్ట్ లో ఐదు లక్షలు గుంటూరులో పది లక్షలు కృష్ణలో తొమ్మిది లక్షలు అండ్ నెల్లూరులో ఐదు లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఒకటి పాయింట్ నాలుగు కోట్లకి చేరుకోగా గ్రాస్ రెండు పాయింట్ ఏడు కోట్ల రేంజ్ లో ఉంది తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ ఐదు కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో నాలుగు కోట్ల పది లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ అయినట్టు ఇక తమిళనాడులో డే వన్ పదకొండు కోట్ల లోపు గ్రాఫ్స్ కలెక్ట్ చేయగా ఇది ట్వంటీ ట్వంటీ వన్ లో రిలీజ్ అయిన కర్ణన్ కంటే కూడా తక్కువ సో తన కెరీర్ బెస్ట్ ని బీట్ చేయకపోయింది ఈ ఫిల్మ్ దట్ విత్ మూవీ తమిళనాడులో బిజినెస్ ఏకంగా ఇరవై ఎనిమిది కోట్లు కావడంతో మరో నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు ప్రజెంట్ తమిళనాడులో టాక్ అయితే మంచిగా ఉండడంతో లాంగ్ రన్ లో కూడా మంచిగానే పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఇక కర్ణాటకలో ఆల్మోస్ట్ రెండు కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా ఓపెన్ అవ్వగా కేరళలో కోటి వరకు గ్రాఫ్ కలెక్ట్ చేస్తూ దుమ్ములైపింది ఈ ఫిల్మ్ కేరళలో డబ్బింగ్ మూవీ కోటి గ్రాఫ్స్ కలెక్ట్ చేయడం చాలా రేర్ ఇప్పుడు ఈ మూవీ యాలిస్ట్ లోకి వెళ్ళింది ఇక హిందీ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియాలో మరో యాభై లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డేవన్ ఇండియాలో కలెక్ట్ చేసిన పదిహేడు పాయింట్ రెండు కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ మొత్తం మీద ఐదున్నర కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే వన్ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ ఇరవై మూడు కోట్ల రేంజ్ లో ఉంది ఇది ధనుష్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ షేర్ వాల్యూ పదకొండు కోట్ల రేంజ్ లో ఉంది ఈ సినిమాకి వరల్డ్ గా జరిగిన బిజినెస్ నలభై కోట్ల రేంజ్ లో ఉండటంతో నలభై ఆరు కోట్ల ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ లాంగ్ రన్ లో మరో ముప్పై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ వీకెండ్ లో స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ ఒక పదిహేను కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ ఇరవై ఆరు కోట్లు ఉంటుంది ఇలాంటి టాక్ ఎంత వరకు రికవర్ అనేది బిగ్ క్వశ్చన్ సో ఓవర్ తమిళనాడు తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా మంచిగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మూవీ ఎంత వరకు రికవర్ చేస్తుందో చూడాలి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి సో గాయ స్టార్ట్ వీడియో ఇది డే డేవన్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత వెళ్తుందంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి డెడ్ మళ్ళీ అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ఆఫ్